నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని మన డాక్టర్ మస్తాన్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు బుధవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నియామకంలో అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులను గుర్తించలేదని తెలియజేశారు. బీసీలకు పెద్దపీట వేస్తానని అన్నారు. పార్టీ అధిష్టానం బీసీలకు మొండి చేయి చూపిందని విమర్శించారు. పార్టీ అధిష్టానం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. పార్టీ నిర్ణయంలో మార్పు రాకుంటే తమ నిర్ణయం ఏమిటనేది తొందరలో పట్టిస్తామని అన్నారు. బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న వెంకటగిరి నియోజకవర్గానికి బీసీ నాయకత్వం కావాలని బీసీలు కోరుకుంటున్నారని తెలియజేశారు. బీసీల నిర్ణయాన్ని అధిష్టానం గుర్తించాలని మస్తాన్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వెంకటగిరికి ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ది టీడీపీ టికెట్ నిన్న వచ్చాను. బీసీల కోసం నా వంతుగా నేను కృషి చేశాను. ఎందుకంటే అత్యధికగా బీసీలు ఉన్న నియోజకవర్గం మన వెంకటగిరి నియోజకవర్గం. ఇంతవరకు రాజకీయం మొదలైనప్పటి నుంచి స్థానికుడిగా బీసీ అవకాశాలు ఎప్పుడు ఇరు పార్టీల నుంచి కూడా రాలేదు. సో ఒకసారి స్థానికురాలు కాకపోయినా టీడీపీ శారదా గారిని ఇక్కడ పెట్టారు. అదే నమ్మకంతో టీడీపీ మళ్ళీ బీసీకి అవకాశం ఇస్తుందని నేను చాలా కష్టపడి టీడీపీలో టీడీపీ అభివృద్ధి కోసం కానీ టీడీపీ పార్టీ కోసం కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని చాలా కష్టపడి పనిచేయటం జరిగింది. సో ఆ ప్రయాణంలో బీసీలందరూ కూడా నాకు ఏకమై, బీసీలే కాదు ప్రతి వర్గంలోనూ నాతో ప్రతి వ్యక్తి, వాళ్ళు రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, వెలమ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరూ కూడా అన్ని వర్గాలు వాళ్ళు కలిసి నడిచినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఏదేమైనా కూడా ఒకసారి బీసీ టీడీపీ ఇచ్చింది కాబట్టి జోన్ 4లో ఎక్కడ బీసీ అనేది లేదు. అత్యధికంగా బీసీ వర్గం ఉన్న వెంకటగిరి నియోజకవర్గానికి బీసీ వస్తుంది, బీసీ కింద ఈక్వేషన్లో వస్తుంది అని కష్టపడి నన్ను నమ్మి, నేను పార్టీని నమ్మి కష్టపడ్డాము, ఆశించాము. సరే, వాళ్ళ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు. బట్ ఇంకా నేను ఎదురు చూస్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా పిలిచి బీసీకి ఇస్తారు. ఎందుకంటే బీసీలు అనేది తెలుగుదేశానికి పట్టుకొమ్మలు, జై హో బీసీ అని చాలా ప్రోగ్రాంలు పెట్టారు. ఇప్పటికైనా వాళ్ళు రివ్యూ చేసి కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకుంటారని ఒక ఆలోచనతో ఉన్నాను. ఆ ఆలోచన కోసం ఇంకా నేను ఎదురు చూడాలి. ఎందుకంటే తొందరపాటి ఏ నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. కానీ నా నిర్ణయం అనేది మాత్రం ఒక స్థాయి వరకు ఎదురు చూస్తాను. ఇది చెప్పటం కాదు, ఎదురు చూడాల్సిన ధర్మం. మంచి నిర్ణయమే టీడీపీ తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ఆ నిర్ణయానికి నా నిర్ణయం ఏంటనేది కూడా నేను ఆలోచించి త్వరలో మళ్ళీ నా కార్యాచరణ, నాతో కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి నేను తోడుగా ఉంటాను. ఎందుకంటే నా దగ్గర నా కోసం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయం కోసం కాదు వచ్చింది. మస్తాన్ అన్న మంచి వ్యక్తి, అతని కోసం మనం అందరం, అతను మన కోసం వచ్చినప్పుడు మనం అందరం కూడా అతని కోసం ఉండాలి, అతనికి సహకారంగా ఉండాలని వచ్చిన ప్రతి వ్యక్తికి నేను తోడుగా ఉంటాను. ఆ తోడుతో కూడా నేను వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండి, ఇక్కడ ఉండి వాళ్ళకి అందుబాటులో ఉంటానని మీడియా ముఖంగా మరోసారి తెలియజేస్తూ సార్, టీడీపీ మీకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? టీడీపీ టికెట్ ఇవ్వకపోతే అనేది ఇప్పటి వరకు ఏంటంటే టికెట్లు అలాట్ చేశారు. రాజకీయాల్లో చివరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చు. కాకపోతే మేము ఇంత కష్టపడి పనిచేసాం కాబట్టి ఎప్పుడైనా ఒక్కోసారి తొందరపాటి నిర్ణయాలు ఎవరికైనా ఉంటాయి, ఎంత పెద్దవాళ్ళకైనా అలాంటివి ఏదన్నా ఉంటే వాళ్ళకు కూడా మనం ఒక 1 వీక్ 10 డేస్ ఎదురు చూడాలి.
సో ఎదురు చూసినప్పుడు ఏదన్నా రివ్యూ అయితే మాత్రం ఇక్కడ జరిగింది మాత్రం ఒక రకంగా అందరికీ తెలుసు బీసీలకి అవకాశం ఉన్న అందులో కొత్త వ్యక్తిగా స్థానికుడిగా కష్టపడి పనిచేసిన వ్యక్తిగా ఆదరిస్తారని ఎదురు చూశాను కాబట్టి ఖచ్చితంగా నా నోటీసులో నన్ను నా క్యాండిడేచర్ని వాళ్ళ నోటీసులో తీసుకొని కూడా మంచి సర్వేలు కూడా తీసుకొని చేశారు. బట్ వాళ్ళ ఈక్వేషన్స్లో ఎక్కడ ఇది మిస్ అయిందనేది కూడా ఒకసారి రివ్యూ చేసుకొని అవకాశాన్ని కల్పిస్తారని ఇప్పటి వరకు కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే బీసీలని ఎక్కువగా జై హో బీసీ అని బీసీల కోసం ఎదురు చూస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు కదా, దానికోసం మనం కూడా వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. తర్వాత నేను ఏం నిర్ణయించుకోవాలనేది కూడా నేను నిర్ణయిస్తాను. అది కూడా నేను మీడియా ముఖంగా మీ అందరికీ చెప్పే నిర్ణయిస్తాను. సో అది ఇండిపెండెంట్గా చేయాలా లేకపోతే ఎలా చేయాలనేది కూడా ఆలోచిస్తాను. సో ఏదైనా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను తోడుగా ఉండాలి రాజకీయం. అది మాత్రం తప్పకుండా నేను ఒక నిర్ణయాన్ని విత్ ఇన్ టైంలోనే మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఏం చేస్తారు ఖచ్చితంగా అని మీరు అన్నారు. ఈరోజేమో మీకు బీసీ నాయకుడు మీరు టికెట్ కేటాయించలేదు, ఇప్పుడు టీడీపీ న్యాయం చేసిందంటారా చేయలేదంటారా? అది టీడీపీ అధిష్టానం పిలిచి నాతో మాట్లాడితే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం తొందరపడకూడదు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉన్నాయి, దానికోసం వెయిట్ చేస్తున్నా. పిలిపించి మాట్లాడితే నాకు అర్థమవుతుంది, నాకు అర్థమైతే మీకు చెప్తా. ఇప్పుడు బీఫామ్ ఇచ్చే లోపల మీకు మళ్ళీ అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా సార్? ఆకలైనప్పుడు అన్నం పెట్టకపోతే బిర్యానీ ఎప్పుడో పెడతాడంటే నేనేం చేయాలి? దానికి బీఫామ్ ఇచ్చేదక్కదు, వాళ్ళు రివ్యూ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ రివ్యూలో ఖచ్చితంగా వాళ్ళు బీసీలను ఆలోచిస్తారని ఒక ఆశతో, ఎందుకంటే కష్టపడిన ఉండడం కదా, కష్టపడ్డప్పుడు ఆశించడం తప్పులేదు, దానికోసం ఎదురు చూస్తాం. ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు కదా, మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు, మళ్ళీ నియోజకవర్గం మీద మీరు రీఫార్మ్ టైంలో కూడా అవకాశం ఉంటుంది, మారే అవకాశాలు ఉంటాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది. సో అందువల్ల దాని గురించి మనము ఇంకా టైం కూడా లక్కీగా ఏమైందంటే మనకు ఈ నామినేషన్ టైం కూడా చాలా ఎక్స్టెన్షన్ అయింది. సో అందువల్ల రాజకీయాల్లో మార్పులు రోజు రోజుకి మారుతూ ఉంటాయి. మనుషుల యొక్క సర్వే, మనల్ని నియోజకవర్గంలో వచ్చే సర్వేలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందువల్ల మార్పు రావడానికి అవకాశం ఉంది, మార్పు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరు గతంలో అన్నట్టు చంద్రబాబు టికెట్ ఎవరు కేటాయించినా వాళ్ళకి పనిచేస్తామన్నారు, దానికి మీరు ఇప్పుడు కట్టుబడి ఉన్నారు సార్? చంద్రబాబు టికెట్ ఎవరికి కేటాయించినా పనిచేస్తామని చెప్పారు. కష్టపడిన వ్యక్తికి గానా కేటాయిస్తే పనిచేస్తాం. ఇచ్చారా? కష్టపడి సార్. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కురుగున రామకృష్ణ కష్టపడలేదంటారా? అందుకే ఇస్తే చేస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే కుమార్తెకి ఇచ్చారు కదా, వారిపై మీ అభిప్రాయం ఏంది? నేను ఆ బిడ్డ గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే ఆ బిడ్డ మన బిడ్డ. గంగాప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ ఆ బిడ్డ వెనకాల ఉండి చేసింది, అది నేను చెప్తున్నా. ఊపర అంటే స్థానికులు కావాలి సార్. మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కష్టపడ్డారు, కష్టపడి తిరిగారు. ఖచ్చితంగా ఆయనకి ఇచ్చుంటే నేను కూడా కష్టపడి, ఎందుకంటే నేను కుర్రాడిని కాబట్టి నాకు నెక్స్ట్ అవకాశం ఉండొచ్చు, కానీ ఆయనకి ఇచ్చుంటే నేను ఆలోచించేవాడిని. మాజీ ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన ఒకటే, నా కుమార్తెకి ఇచ్చిన ఒకటే, ఎవరికి ఇచ్చినా ఒకటే అని చెప్తున్నారు. కానీ మనతో ఒక మాట చెప్పాలి కదా, నాతో చెప్పొద్దు ఒక మాట. ఎవరు చెప్పాలి సార్? అధిష్టానం చెప్పాలండి. నాయనా ఇంత కష్టపడ్డాం, మాకేదో మా ఈక్వేషన్, దానికోసం కదా ఎదురు చూస్తుండేది. ఆలోచిస్తా, టికెట్లు ఇచ్చే విషయంలో అధిష్టానం ఇప్పటివరకు మమ్మల్ని ఏం సంప్రదించలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయని నేను కూడా అర్థం చేసుకోగలుగుతా, ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా తొందరపడ్డాను. ఎందుకంటే ఎవరు ఇబ్బందులు, ఎవరు ఈక్వేషన్స్, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, కొంతవరకు దాన్ని గౌరవించాలి. సార్ నామినేషన్ టైం లోపల కానీ మళ్ళీ మిమ్మల్ని మీరు న్యాయం చేయకపోతే మీ స్టాండ్ ఏంటి సార్? అది ఆలోచించాలిగా, మా వాళ్ళతో మాట్లాడాలి కదా. పార్టీ ఏమైనా మారుతారా, తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతారా? అది ఇప్పటి వరకు నేనేం చెప్పలేను. ప్రెజెంట్ అయితే మీరు టీడీపీలో ఉన్నారు. నేను నా ఒక్కరి ఒపీనియన్ కాదు, నా క్యాడర్తో అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరి ఇష్టాన్ని తెలుసుకొని నేను అడుగేస్తాను. ఎందుకంటే నా ఒక్కడి కోసం కాదు కదా రాజకీయంలో వచ్చింది, 10 మంది కోసం నేను వచ్చాను. ఆ 10 మంది మాట నేను వినాలి, వాళ్ళ అభిష్టాన్ని నేను తీసుకోవాలి, దాని ప్రకారమే అడిగేయాలి తప్ప ఇలా ఏదంటే అది తీసుకోవడానికి నిర్ణయించాను. మీరు అన్నట్టు కష్టపడిన మాజీ ఎమ్మెల్యే మీరు, మీ ఇద్దరు కాకుండా
చంద్రబాబు గారు లక్ష్మీసాయి ప్రైకే టికెట్ వాళ్ళకే చేయాలని ఆదేశిస్తే మీ నిర్ణయం ఏంటి? అదే ఆదేశించి నన్ను పిలిచి చెప్పినప్పుడు చెప్తాను. ఎమ్మెల్సీ ఇస్తానని బుద్ధికి ఏం చేశాను సార్? అప్పుడు ఎట్లుంటుంది? నేను స్ట్రైట్ గానే రాజకీయాల్లోకి నిలబడి వెంగడగిరి కోసం నిలబడాలని వచ్చారు. ఎంతమందికి ఇస్తారు ఎమ్మెల్సీలు? అదే ఇందాక అన్నాను కదా, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి కానీ ఇప్పుడు బిర్యానీ పెడతానంటే మనకెందుకు? వెంగడగిరి ప్రజలకు ఏం చేస్తారో అది తెలుసుకుంటాను. ఇప్పుడు ఉదయగిరి కూడా మార్చారు కదా సార్, అదే మాదిరిగా ఏమని ఉదయగిరిలో క్యాండిడేట్ని బొల్లే రామారావుకి ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు కదా సార్? బొల్లే రామారావు ఆయన చేస్తానని కూడా రాజీ అయ్యారు కదా సార్? వాళ్ళు అధిష్టానం మాట్లాడిన తర్వాత అయ్యింది. అధిష్టానం మాట్లాడిన తర్వాత అధిష్టానం కూడా నాతో మాట్లాడాలి కదా. ఇంక 1 or 2 days వెయిట్ చేస్తాం, మాట్లాడకపోతే మన వీళ్ళందరూ వచ్చి రోజు వచ్చి కూర్చొని నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి, వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను కాబట్టి నా నిర్ణయాన్ని నేను తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుంటాను. స్థానిక పార్టీ మీద మీరు సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా లేదు అని చెప్పను, అసంతృప్తిగా ఉన్నాను అని చెప్పను. ఏమి మనం వెంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసమే నా అడుగు. ఆ అడుగు కష్టపడ్డాను, పార్టీ దృష్టిలో కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంది. నిర్ణయించాల్సింది అధిష్టానం. ఆ అధిష్టానం నిర్ణయించిన రోజు నా నిర్ణయం ఉంటుంది. నేను ఇక్కడ గొప్ప నేను చాలా తక్కువగా ఉంటాను, లో లెవెల్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే అధిష్టానం నిర్ణయించేదే మనకు శిరోధార్యం అని మళ్ళీ చెప్తాను. అధిష్టానం పట్టించుకోకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి? మన గౌరవం, మన ఆత్మగౌరవం, ప్రజల అభిమానం, మనతో తిరిగిన ప్రతి ఒక్కరి అభిష్టం, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని నా నిర్ణయం తీసుకోవాలి. తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉంటుంది కూడా. ఓకే, థ్యాంక్ యూ.